ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ లో వేసిన ఓటును మొబైల్ ఫోన్ తో ఫోటో తీసి వాట్సాప్ కు పంపించాలని వైసీపీ నేతలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు ప్రలోభాలకు ఎవరూ తలొగ్గొద్దని ఉద్యోగులకు బేబీనాయన పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. మీకు ఫోన్ చేసి మీరు మీ పోస్టల్ బ్యాలెట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి మీరు మీ మొబైల్ ఫోన్లో ఫోటో బంధించి ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయాలని అనేక మంది ఒత్తిడి చేస్తున్నారని, అనేక మంది ఇబ్బంది పెడుతున్నారని, నాకు బెదిరిస్తున్నారని నాకు అనేక మంది చెప్పారు. దయచేసి మీరు ఈ బెదిరింపులకు భయపడకండి, మీరు మీరు ఈ ఒత్తిడికి తలొగ్గకండి. ఉదయాన్నే నేను ఆర్డీఓ గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. చాలా స్ట్రిక్ట్గా మొబైల్ ఫోన్స్ అనేవి బయటే ఉంచి పోలింగ్ కేంద్రాల లోపలికి తీసుకెళ్ళకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇస్తామన్నారు. కాబట్టి మీరు ఈ ఒత్తిళ్ళకి ఈ బెదిరింపులకి ఎట్టి పరిస్థితిలో తలగొకండి. మీ ఆత్మసాక్షిగా మీరు ఓటేయాలని నేను ప్రతి ఒక్కరిని, పోస్టల్ బ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడాన్ని పూర్తిగా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు నిషేధించారు.